లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశంలో నిర్ణయం అధికారికంగా ప్రకటించిన కేసీ వేణుగోపాల్. రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ ఏకగ్రీవానికి అంగీకరించబోమన్న విపక్షాలు. లోక్సభ స్పీకర్ ఎన్నిక వేళ అనూహ్య పరిణామం, తమకు మద్దతు ఇవ్వాలని వైసీపీని కోరిన బీజేపీ, సానుకూలంగా స్పందించిన ఏపీ విపక్ష పార్టీ. ఉద్యోగ సంఘాలను గత ప్రభుత్వం భయపెట్టింది, జీపీఎఫ్ నిధులు మళ్లించేశారన్న ఏపీ డిప్యూటీ సీఎం, ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూస్తానన్న పవన్ కళ్యాణ్, సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తానని వ్యాఖ్యలు. నంద్యాల జిల్లా పీర్ సాహెబ్పేటలో ఉద్రిక్తత, వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ, కొంతమందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు, పోలీస్ స్టేషన్లో ఇరు పార్టీల నేతల ఫిర్యాదు. పార్వతీపురం మన్యం జిల్లాలో సిపిఎం వినూత్న నిరసన, ఒడిశా రాయ్గఢ్కి వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై భారీ గుంతలు, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన, ఆదివాసీల వేషంలో బురదలో ఈదుతూ ఆందోళన. ములుగు జిల్లాలో 200 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం, మెడికల్ కాలేజ్ స్థలం కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. విశాఖ అగనంపూడి టోల్గేట్ వద్ద ఉద్రిక్తత, వసూళ్లు నిలిపేసిన కాలనీవాసులు, టీడీపీ నాయకులు టోల్గేట్ను వెంటనే ఎత్తివేయాలని స్థానికుల డిమాండ్, అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం. సంగారెడ్డి జిల్లా బొల్లారంలో కలకలం, గుట్కా స్థావరాలపై పోలీసుల దాడులు, 8 లక్షల రూపాయల విలువ చేసే సొత్తు స్వాధీనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటుగాళ్లు, కార్ స్పేర్ పార్ట్స్ మాయం చేస్తున్న దుండగులు, రెంట్కు తీసుకుని విడిభాగాలు తీస్తున్నట్లు నిర్ధారణ, చాకచక్యంగా పట్టుకున్న కారు యజమాని. కృష్ణా జిల్లా కంకిపాడులో బైక్ దొంగల అరెస్ట్, పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితులు, బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ. తిరుమల రోడ్లపై కనిపించిన పాము, భయంతో పరుగులు తీసిన భక్తులు, అటవీ ప్రాంతంలో వదిలేసిన స్నేక్ క్యాచర్స్. వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి మరో సూపర్ ఎక్స్ప్రెస్ వే, అమృత్సర్ జామ్నగర్ నగరాల మధ్య కొనసాగుతున్న పనులు, రాజస్థాన్ మీదుగా 100 కిలోమీటర్ల ఎడారిని దాటుతూ సాగే రోడ్డు.